వందల ఇళ్ళు ఒక మహబూబ్నగర్ నియోజకవర్గంలో జరుగుతున్నాయి. పేదవాళ్ళని దేవులాడు మేమే ఇస్తాం. కానీ ఒక్క మాట మాత్రం చెప్తున్నా, ఎవరైనా లంచం అడిగితే మీకు ఆ ఇల్లు, నేను ఇల్లు ఇప్పిస్తా 50,000, 10,000, 20,000 అంటే ఇది బ్రోకర్ల రాజ్యం కాదు. ఇది చెప్పు తీసుకొని కొట్టండి. ఎవరైనా లంచం అడితే చెప్పు తీసుకొని కొట్టండి. ఈ ప్రభుత్వం కేసీఆర్ గారు డైరెక్ట్ గా పేదవాళ్ళ కోసం మీకు ఇస్తున్నాడు తప్ప మధ్యలో బ్రోకర్లకు ఇంకోలకు ఆ కాంగ్రెస్ రాజ్యంలో లాగా అట్లాంటి అలవాట్లు మాకు లేవు. ఏ నాయకుడు గాని ఏ బ్రోకర్ గాని మిమ్మల్ని పైసలు అడిగితే చెప్పు తీసుకొని కొట్టండి తప్ప ఒక్క పైసా లంచం ఇవ్వదు. తప్పకుండా అర్హులకు, ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళని వెతుక్కుంటూ అధికారులు వస్తారు, వాళ్ళకి ఇస్తారు. ఇంకొక మాట కూడా మీరు యాదు పెట్టుకోవాలి, రాను వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు కూడా తొందర పడద్దు. ఇలా మా అక్కకో చెల్లెకో వదినకో మరదలకో వస్తే రేపు నాకు కూడా వస్తుంది. ఈ ప్రభుత్వం పేదవాళ్ళ ప్రభుత్వం, పేదవాళ్ళ కండగా ఉండే ప్రభుత్వం అనే నమ్మకం పెట్టుకోవాలి తప్ప నాకు రాలేదు అని ఎగిరిత పడదు. తప్పకుండా అందరికి వస్తుంది. ఒకటి తర్వాత ఒకటి వస్తాయి, అన్ని ఒకటేసారి పిండి కొద్ది ఒట్టే కాబట్టి ఒకటి తర్వాత ఒకటి అందరికి వస్తాయి. మీరందరూ కూడా దయచేసి ఓపికగా ఉండి నాయకులతో అధికారులతో సహకరించి ఎవరికి ఒక పైసా లంచం ఇవ్వకుండా ఈ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అన్ని కూడా పొందాలి. మీ పెద్ద కొడుకు లాంటి కేసీఆర్ గారికి మీ దీవెన ఎల్లకాలం ఉండాలని చెప్పి కూడా కోరుకుంటూ, మాకు ఇంకా చాలా దూరం పోయేది కాబట్టి పర్మిషన్ ఇవ్వాలని కోరుతూ జై తెలంగాణ.